బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మంత్రి కేటీఆర్ కు మరొక అంతర్జాతీయ ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించనున్న ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సుకు రావాలని ఆహ్వానించింది. ఏప్రిల్ 5 నుంచి 7 వరకు జపాన్లోని టోక్యో నగరంలో ఈ సదస్సు జరుగుతుంది. వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ అధినేతలతో పాటు మంత్రులు, వ్యాపార వాణిజ్య రంగాల్లోని ప్రముఖులు ఈ సదస్సులో భాగస్వాములు కానున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కోవిడ్ సంక్షోభం అనంతరం దేశాలు తిరిగి వృద్ధిబాట పట్టేందుకు ఎమర్జింగ్ టెక్నాలజీల వినియోగం అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు జరగనుంది. 4వ పారిశ్రామిక విప్లవంలో ఈ నూతన టెక్నాలజీల వినియోగం ద్వారా పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాలను మరింతగా ముందుకు తీసుకెళ్లే అంశం, ఆయా టెక్నాలజీల పరిమితులను ఏ విధంగా అధిగమిస్తూ వృద్ధిని వేగవంతం చేయడంపై చర్చించనున్నారు. అంతేకాక అంతేకాకుండా ఈ రంగాల్లో ఇన్నోవేషన్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలోనూ ఈ సదస్సులో చర్చించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక లబ్ధి కోసం ఏ విధంగా ఉపయోగించాలనే విషయంలో కేటీఆర్ నాయకత్వంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారని వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంత్రి కేటీఆర్కి పంపిన లేఖలో ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్కు పంపిన ప్రత్యేక లేఖలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్గ్ బ్రండే కేటీఆర్ను ప్రశంసించారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్, G20 స్మార్ట్ సిటీస్ అలయన్స్ వంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేపట్టిన కార్యక్రమాలకు సైతం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మద్దతు పట్ల ఫోరం ధన్యవాదాలు తెలిపింది.